అమరావతిలో అద్భుతమైనటువంటి వ్యూహమే రూపొందించారు అక్కడ మహిళలు వాస్తవంగా మొదట పురుషులు అక్కడ కార్యక్రమాలను లీడ్ చేసింది రాజధాని కార్యక్రమం కానీ రాజధానికి సంబంధించినటువంటి పరిణామాలు కానీ ఆనాడు కనుక మహిళల్ని కూడా తోడు వెంట పెట్టుకుని ఉంటే అసలు అప్పుడే కరెక్ట్గా అడిగి ఉండేవాళ్ళు వాస్తవంగా భూమి తీసుకుంటున్నటువంటి సందర్భంలో నెక్స్ట్ ఎలాంటివి ఉంటాయి దాంట్లో ఒకవేళ తేడా వస్తే ఏంటన్నా అయితే సాధారణంగా పురుషాధిక్య సమాజం కాబట్టి మహిళల్ని ఇళ్లలో ఉంచి వాళ్ళతో ఇళ్ళ వరకు చర్చించారు కానీ మిగతా కార్యకలాపాల గురించి పట్టించుకున్నటువంటిది లేదు దాని ఇంపాక్ట్ ఆనాడు తీసుకున్నటువంటి అనేది అంటే ఒక మహిళకి ప్రతి మహిళకి తన ఇంటి బడ్జెట్ లెక్క తెలుసు భర్త సంపాదించేది ఎంత అందులో దాచాల్సిందంత ఖర్చు పెట్టాల్సిందంత భవిష్యత్తు కోసం ఎంత అట్టు పెట్టాలనేటువంటి దా అది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి మహిళలకి బాగా ఉండేటువంటి లక్షణం ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కుటుంబాలను నడిపేది మహిళలే మగవాడు సంపాదించినా కూడా దాన్ని జాగ్రత్తగా నడిపించేటువంటిది మహిళలే అందులో ఆ స్పెషల్లో రైతాంగ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే కనుక గ్రామీణ ప్రాంత మహిళలకి మరింత ఎక్కువ ప్లానింగ్ ఉంటుంది ఏది తమ బిడ్డల దాకా కూడా లెక్కలేసేటువంటి చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ముందు పెట్టలేదు అప్పుడు మగవాళ్లే చేసుకొచ్చారు దాని ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఐదేళ్లలో ఎంత అవుతుంది బాబుగారు ఉన్న హయాంలో ఎంత అవుతుంది బాబుగారు తర్వాత ఏమవుతుంది ఇట్లాంటివన్నీ ఆనాడు డిస్కస్ చేసుకోలేదు ఓ పాతికేళ్ళు అయినా ఆయనే ఉంటారు లేదా కనీసం పదేళ్ళు ఆయనే సీఎంగా ఉంటారనేది వాళ్ళు నమ్మడం వల్ల పరిణామాలు మారినాయి అందులో భాగంగానే పెద్దగా లెక్కలు కట్టుకోకుండా అక్కడ భూములు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఆ ఇచ్చిన తర్వాత ఎదురైనటువంటి ఇబ్బందులు వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం న్యాయస్థానాల దాకా వస్తే ఇప్పుడు మహిళలు ఒక సెంటిమెంటల్ టాక్టిక్స్ ప్లే చేయడం అనేటువంటిది చాలా సీరియస్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సాధారణంగా న్యాయస్థానాలని ప్రభావితం చేయడానికి ఎవరు ప్రయత్నించకూడదు అంటే న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి వాళ్ళు ఎదురుగుండా ఉద్యమం చేసినా వాళ్ళు ఎదురుగుండా కార్యక్రమం చేసినా ఏదైనా నిరసనలు తెలిపినా కూడా దాన్ని చట్ట వ్యతిరేకంగానే అంటారు న్యాయస్థానం మీద ప్రభావం చూపెట్టేటువంటి అంశం అంటారు అయితే అలా కాకుండా స్ట్రాటజిక్ అంటే ఒక నిరసన ఉద్యమం ఊరేగింపు కాకుండా ఒక వినూత్నమైనటువంటి టెక్నిక్ ప్రదర్శించారు అది న్యాయమూర్తులు వెళ్ళేటువంటి రహదారులు వాస్తవంగా వెళ్ళినటువంటి వాళ్ళల్లో ధనవంతులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు కార్లల్లో వెళ్ళారు టూ వీలర్ల మీద వెళ్ళారు అవన్నీ ఒక పక్కన పెట్టి న్యాయమూర్తులు వెళ్ళేటువంటి సందర్భంలో వీళ్ళందరూ లైన్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ టైం మాస్కులు ధరించి మరి మోకాళ్ళ మీద నుంచి రెండు చేతులు ఎత్తి నమస్కరించడం వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే లక్షాధికారులు లేదా ధనవంతులే పేద రైతులైతే కాదు ధనవంతులు కోటీశ్వర్లు అలాంటి వాళ్ళు ఆ విధంగా నుంచున్నప్పుడు సహజ సిద్ధంగా అవతల వాళ్ళ సైకలాజికల్గా ఒక ఇంపాక్ట్ ఉంటుంది అలాంటి ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నం చేశారు సరే నిన్న స్టేటస్కు వచ్చిన తర్వాత రాత్రి కూడా హైకోర్టు అక్కడ తమ ఒక ఇది తయారు చేసి దాన్ని ఏమంటారు మన బ్యానర్ టైప్లో ఫ్లెక్సీని ఒక దాన్ని తయారు చేసి దాంట్లో హైకోర్టు అంటే అక్కడ అమరావతిలో ఆల్రెడీ కట్టు ఉన్నటువంటి సెక్రటేరియట్ హైకోర్టు అట్లాగే అసెంబ్లీ అలాగే అక్కడ కొత్తగా కడుతున్నటువంటి క్వార్టర్స్ కంప్లీట్ కావాల్సి ఉన్నటువంటి క్వార్టర్స్ వాటి బొమ్మలతో అమరావతి ఇంత అద్భుతంగా ఉందన్నటువంటి కొన్ని ఇది నడుపుతా దాన్ని ఎదురుగుండానే దీక్ష చేస్తున్నారు కాబట్టి అందులో హైకోర్టు ఫోటో దగ్గర జ్యోతులు వెలిగించడం అంటే ఒక సెంటిమెంట్ ఎదుగు చూసారా మీరు మాకు అంటే మేము కోరుకున్నటువంటిది అక్కడి నుంచి రాజధాని తరలకూడదు అన్నటువంటి మా కోరికకి అనుగుణంగా స్టేటస్కో వచ్చింది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి న్యాయం చేసినందుకు గాను అన్నటువంటి అక్కడ జ్యోతులు వెలిగించడం అనేటువంటి ఇది మంచి పాయింట్ అంటే వాళ్ళ వ్యూహాత్మకమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి వాళ్ళలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రెండోది న్యాయ వ్యవస్థ కృతజ్ఞతలు చెప్పుకోవడం అయితే ఇది ప్రభావం చూపెడుతుందా అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రభావం చూపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనే విశ్లేషకులు భావిస్తారు కాబట్టి రానున్న రోజులు ఏం జరుగుద్దో చూద్దాం